అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలోని దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎంతో ప్రసిద్ది చెందిన దేవస్థానం. జిల్లా వాసులందరూ కూడా ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు రూరల్ నియోజకవర్గం దర్గామిట్టలో ఉండటం మా అదృష్టంగా భావిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి, ప్రతి 12 ఏళ్లకి ఒకసారి ఈ యొక్క దేవస్థానంలో మహాకుంభాభిషేకం జరపాలి. కానీ 96వ సంవత్సరం నుంచి అంటే దాదాపుగా 24 ఏళ్లుగా ఈ కుంభాభిషేకం ఈ యొక్క దేవస్థానంలో జరగలేదు. నూతనంగా ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటైన తర్వాత అటు చైర్మన్ గారు, ధర్మకర్తలు, ఈవో గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని మహాకుంభాభిషేకం జరిపించాలా అన్నటువంటి మంచి ఆలోచనతో పెద్దలు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వారి సతీమణి ప్రశాంతి గారిని కలిసి వాళ్లని ఉభయకర్తలుగా ఉండమని ప్రత్యేకంగా కోరడం జరిగింది. మహాకుంభాభిషేకం ఎంతో వ్యయ ప్రయాసంతో, ఖర్చుతో కూడుకున్న పని. దీనికి ముందుకొచ్చిన దానికి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పక్షాన రూరల్ ఎమ్మెల్యేగా, భక్తుల పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కుంభాభిషేకం ప్రారంభం 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా 7వ తారీఖు ఏదైతే 7వ తారీఖు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి దివ్య అస్తమయ చేతులుగా మహాకుంభాభిషేకం 7వ తారీఖు 5వ తారీఖు నుంచి ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమై 7వ తారీఖు ఉదయం 8:40 మహాకుంభాభిషేకం నిర్వహించబడుతుంది. 7వ తారీఖు ఉదయం 8:40 కాబట్టి ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దాదాపు 24 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ మహాకుంభాభిషేకం 7వ తారీఖు ఉదయం 8:40 నెల్లూరు జిల్లాలో ఉండే అమ్మవారి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి కృపకి పాత్రలు కావాలని, అత్యంత నిష్ఠాగరిష్టలతో సాగుతున్నటువంటి, భక్తి శ్రద్దలతో సాగుతున్నటువంటి ఈ మహాకుంభాభిషేక విశేష కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ, ట్రస్ట్ బోర్డు సభ్యులు మంచి ఆలోచన చేశారు, చైర్మన్ గారు మంచి ఆలోచన చేశారు, ఈవో గారు మంచి ఆలోచన చేశారు, చైర్మన్ గారికి, ఈవో గారికి, ట్రస్ట్ బోర్డు సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించేదానికి ముందుకొచ్చినటువంటి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వారి సతీమణి ప్రశాంతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ